మెదక్ జిల్లా రామయ్యంపేటలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్యంపేట పద్మశాలి సంఘం అధ్యక్షుడు మధ్యల సత్యనారాయణ మాట్లాడుతూ, పద్మశాలిలకు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అందటం లేదని, గత బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇంతవరకు మంజూరు కాలేదన్నారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా నష్టపరిహారం అందటం లేదని, పద్మశాలి హక్కుల సాధన కోసం పోరాటానికి తాము సిద్దమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట అధ్యక్షులు మధ్యల సత్యనారాయణ, మండల అధ్యక్షులు మధ్యల రమేష్, లాయర్ వినోద్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రామయ్యంపేట పద్మశాలి సంఘం తరఫున ప్రపంచ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కండేయ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మేము ఒక చేనేత దినోత్సవానికి సంఘీభావం తెలపడం జరిగింది. మన ప్రాంతంలోనే ఎంతోమంది చేనేత కార్మికులు ఉరివేసుకొని ఏదో రకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇంతవరకు ఎవరికి కూడా ప్రభుత్వం తరఫున ఎలాంటి నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్నటికి నిన్న కొంతమంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి చేనేత కార్మికుల యొక్క కుటుంబాల వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండేటటువంటి బంగ్లాకి ఎదురుగా ధర్నా చేస్తే అక్కడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వారిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈరోజు రామాయణపేట పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం సందర్భంగా మార్కండేయ స్వామికి ఇక్కడ పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టడం, జెండా వేయడం జరిగింది. దీన్ని అందరూ కుల సభ్యులు కూడా అందరూ పాల్పంచుకున్నారు. దీన్ని మనం ఏంటంటే పద్మశాలిలు అంటే మనకు లాస్ట్ టైం బడ్జెట్లో కూడా 1200 కోట్లు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, కానీ ఎవరికి కూడా ఫలితం లేకుండా పోయింది. ఒకప్పుడు పద్మశాలిలు అంటే చేనేత ఎవరైతే చేనేత నేసిన వాళ్ళే పద్మశాలలోనే ఉంటుండే, ఇప్పుడు చేనేత నేయడం అనేది తగ్గిపోయింది. పట్టణ పద్మశాలి సంఘం పక్షాన చేనేత దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన పద్మశాలీలకు ఇదివరకే ప్యాకేజీ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కూడా అది ఏ దశకు చేరుకోలేదు. పద్మశాలీలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోవట్లేదు.